నమస్తే వెల్కమ్ టు ఎయిట్ న్యూస్ నేను ఆకాంక్షన్స్ గుజరాత్ లో మూడు స్థానాల్లో తెలంగాణ వరంగల్ కమిషనేట్ సిఐ సస్పెన్షన్ వేటు కిటకిటలాడిన మెట్రో రైళ్లు నేటి నుంచి ఇంద్ర కీలాద్రిపై శరణ్ నవరాత్రి ఉత్సవాలు శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ దయాల్ జీవితం భావితరాలకు ఆదర్శం వరుసగా ఏడో వారం తగ్గిన విదేశీ మారక నిల్వలు అల్లు అర్జున్ అభిమానుల జాబితాలో బాలీవుడ్ హీరో టీస్ పై భారత ఘన విజయం ఇక డీటెయిల్ చూస్తే రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఎంఐఎం ఖరారు చేసింది ఆ వివరాలను ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు శనివారం సాయంత్రం అహ్మదాబాద్ లో జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు అహ్మదాబాద్ లోని జమాల్పూర్ కడియా నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సాబీర్ కబ్లివాలా పోటీ చేయనున్నారు నగరంలోని ధనిలిండా నియోజకవర్గం నుంచి దళిత నాయకుడు కౌశిక పర్మార్ పేరును ప్రకటించారు ఈ రెండు ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి తూర్పు సూరత్ నుంచి వసీం కురేషి రంగంలో ఉండనున్నారు నిర్మల్ జిల్లాలోని బాసరా ట్రిపుల్ ఐటీకి సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారు ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా రానున్నారు చిప్లైటీ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు అవినీతి ఆరోపణల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సుబేదారి రూరల్ మహిళా సిఐ సతీష్ కుమార్ పై సస్పెన్షన్ వేటుపడింది ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు హనుమకొండ జిల్లా షాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటుంది ఆమెకు హనుమకొండ వికాసనగర్ కు చెందిన యువకుడితో ఏడాది క్రితం వివాహం జరిగింది వీరి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో సదరు మహిళా సుబేదారి రూరల్ మహిళా పిఎర్స్ లో క్రితం ఫిర్యాదు చేసింది వారి సమస్య పరిష్కరించాల్సిన సిఐ సతీష్ కుమార్ ఇరు వర్గాలను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ చేశారు ఇక ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను పురస్కరించుకొని క్రికెట్ అభిమానులు భారీగా తరలి వెళ్లారు బైక్లు కార్లలో వెళ్లి పార్కింగ్ సమస్య ఎదురవుతుందనే ఉద్దేశంతో చాలామంది సమీప మెట్రో స్టేషన్ల నుంచి మైదానానికి చేరుకున్నారు నగరంలోని మెట్రో రైళ్లు మధ్యాహ్నం నుంచి కిటకిటలాడాయి సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు విపరీతమైన రద్దీ కనిపించింది బెచ్చవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో నవరాత్రి మహోత్సవాలను సోమవారం అంకురార్పణ జరగనుంది అమ్మవారిని పది రోజుల్లో వివిధ అవతారాల్లో అలంకరిస్తారు తొలి రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దుర్గమ్మను అలంకరిస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారు ఈ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఇక తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ కారా దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేస్తారు సమాజంలో విభిన్న ప్రతిభావంతులకు నిస్సహాయకులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు పండిట్ దయాల్ ఉపాధ్యాయ నూట ఏడవ జయంతిని పురస్కరించుకుని పండిట్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినికిడి సమస్య ఉన్నవారికి వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది వరుసగా ఏడవ వారంలో కూడా విదేశీ మారక నిల్వలు గణనీయంగా పతనమయ్యాయి ఆర్బీఐ వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంటరీ డేటా ప్రకారం సెప్టెంబర్ పదహారుతో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వులు ఐదు పాయింట్ రెండు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్ల మేర తగ్గి ఐదు వందల నలభై ఐదు పాయింట్ ఆరు వందల యాభై రెండు బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయాయి అంతక్రితం వారం ఐదు వందల యాభై పాయింట్ ఎనిమిది వందల డెబ్బై ఒక్క బిలియన్ డాలర్ల నుంచి ఈ స్థాయికి తగ్గాయి కాగా గత ఏడు వారాలుగా విదేశీ మారక నిల్వలు క్రమంగా పతనమవుతున్నాయి పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ క్రేజ్ ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది ఈ చిత్రం సాధారణ ప్రేక్షకుల్లోనే కాదు సెలబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకుంది పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు తాజాగా బన్నీ అభిమానులు జాబితాలో బాలీవుడ్ యువ హీరో టైగర్ శ్రాఫ్ కూడా చేరారు ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా నిర్దేశించిన నూట ఎనభై ఏడు పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ క్రికెట్ జట్టు అలవోకగా ఛేదించింది ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా నూట ఎనభై ఆరు పరుగులు చేసింది పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ నూట ఎనభై ఏడు పరుగులు చేసింది